మాట్లాడేందుకు న్యాయవాది ముప్పల్ల సుబ్బారావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే మేడం. మనం చూస్తున్నాం హైకోర్టు మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులని ఏపీ ప్రభుత్వం పాటించినందుకు హైకోర్టు సీరియస్ అయింది. ముఖ్యంగా పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టులు స్పందిస్తాయని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశం మీద మీరేమంటారు? ఒకటి మేడం గారు, ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా సిఐడి డిపార్ట్మెంట్ వారు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కానివ్వండి లేకుంటే చట్టాలను కానివ్వండి రాజ్యాంగ హక్కులను కానీ ధిక్కరిస్తూనే వచ్చారు. దురదృష్టం ఏంటంటే ఆరో కోర్టు గుంటూరు జుడిషియల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు చాలా స్పష్టంగా ఇచ్చింది, రమేష్ హాస్పిటల్కి ప్రభుత్వ హాస్పిటల్లో ఎగ్జామినేషన్ చేయించమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. కానీ పోలీసు వాళ్ళు అలానే ప్రైవేట్ హాస్పిటల్ ఒక కులానికి సంబంధించిందేనో లేకపోతే వాస్తవాలు ఇస్తారనో భయపడిపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎగ్జామ్ చేయించేసి డైరెక్ట్ గా ఇటు ఎవరి ఆదేశాలు లేకుండా కోర్టు ఆదేశాలను ధిక్కరించి జిల్లా జైలుకి పంపడం జరిగింది. ఇది క్లియర్ కట్ గా సిఐడి వాళ్ళు చట్టాలనే కాదు న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు కూడా అమలు చేయవలసిన అవసరం లేదనే ఒక నిరంకుశ ద్వారంలో ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇది క్లియర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఈ రోజున హైకోర్టు కోర్టు ధిక్కార పిటిషన్ కింద వీళ్ళకి ఈ పిటిషన్ లో 3-4 రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కానివ్వండి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానివ్వండి వాళ్ళకి సువోమోటుగా కంటెంప్ట్ నోటీసులు ఇవ్వడం అనేది హర్షణీయం. ఈ రోజున ఈ రాష్ట్రంలో న్యాయస్థానాలే లేకపోతే ఇక్కడ ఇక ప్రజల యొక్క హక్కులను పరిరక్షించే అవకాశాలే లేవు. ఇక్కడ చాలా స్పష్టంగా ఈ ఇన్సిడెంట్ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవటం, అలాగనే హైకోర్టు రాత్రి 11 గంటలకు ఆదేశాలు ఇచ్చి 12 గంటల లోపుగా రిపోర్ట్ సబ్మిట్ చేయండి ఎగ్జామినేషన్ చేసి గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అని ఇస్తే దాన్ని కూడా ఉల్లంఘించి సాయంత్రం 6 గంటల వరకు హైకోర్టును సైతం ఎటువంటి సమాచారం లేకుండా కూర్చోబెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా హైకోర్టును లెక్క చేయరు, దిగువ స్థాయి న్యాయస్థానం లెక్క చేయరు, చట్టాలను లెక్క చేయకుండా ఒక రాజ్య హింస చేస్తా ఉన్నారు ఈ రోజున సిఐడి వాళ్ళు. ఈ రాజ్య హింస మీద న్యాయస్థానాలకు స్పందించి చర్య తీసుకొని ప్రజల యొక్క హక్కులను కాపాడవలసిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి ప్రజల హక్కులను కాపాడవలసింది హైకోర్టు సుప్రీంకోర్టు లాంటి న్యాయస్థానాలు. ఈ రోజున వాళ్ళు జోక్యం చేసుకోవడం హర్షణీయమైంది. ఇది ఒక ప్రభుత్వానికి గుణపాఠం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎవరైతే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడారని కంటెంప్ నోటీస్ ఇచ్చారో ఎవరైతే చట్ట వ్యతిరేక చర్యలకి రాజ్యహింసకు పాల్పడ్డారో ఆ యొక్క అడిషనల్ డీజీపీని అలానే స్టేషన్ హౌస్ ఆఫీసర్ని ముందు సస్పెండ్ చేసి వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలండి. ఇది చాలా దారుణమైన అంశము. కాబట్టి రేపు సుప్రీంకోర్టు కూడా రేపు శుక్రవారం నాడు ఇంతకన్నా చారిత్రాత్మకమైనటువంటి ప్రజల హక్కులను పరిరక్షించేందుకు తీర్పు రాబోతోందని చెప్పేసి భావిస్తా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఏదైతే పోలీసులు ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ లో అండి అందరూ హైకోర్టు పౌర హక్కులను ఉల్లంఘించామని 75,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించినటువంటి వ్యక్తులు అలానే చట్ట ధిక్కారానికి నిర్దేశించినటువంటి హైకోర్టు నిర్ధారణ చేసినటువంటి వ్యక్తులు ఈ రోజున సిఐడిలు ఇక్కడ పనిచేస్తా ఉన్నారండి. ఇది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ సివిల్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ కానీ వీళ్ళు ఫాలో అవటం లేదు. వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన చట్టాలు పెట్టుకొని ఈ చట్టాలు కొందరికే అప్లై అవుతాయి అందరికి అప్లై కాదని చెప్పేసి గతంలో హైకోర్టు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు అని ఏదైతే చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా ఈ రోజున సిఐడి వాళ్ళు నిరూపించారు మేడం. కాబట్టి ఇటువంటి సిఐడి చేసినటువంటి విధానాలని ఎందుకంటే దాంట్లో చాలా స్పష్టంగా నిన్ననే నాకు ఒక అంశం వచ్చింది వాళ్ళు ప్రేమదాస్ అని చెప్పేసి మాకు తునిలో ఒక పాస్టర్ గారు ఉన్నారండి వాళ్ళ కుమారుడు ఈ యొక్క అడిషనల్ డీజీపీ ఇద్దరు చుట్టాలు కాబట్టి అతన్ని రామరాజు విమర్శించాడు కాబట్టి ఈ రోజున అడిషనల్ డీజీపీ ఆయన మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి ఒక వార్త కూడా వస్తుంది. కాబట్టి దీంట్లో ప్రభుత్వ ఒత్తిడి అలానే వ్యక్తిగత కక్షలు కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయి. ఈ ఇమిడి ఉన్నాయి కాబట్టి దీని మీద కూడా ప్రత్యేక విచారణ జరపాలి. కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని ఒక సిబిఐ చేత మొదటి నుంచి ఇప్పటి వరకు న్యాయస్థానాలు కానివ్వండి చట్ట ధిక్కరణ కానివ్వండి లేకుంటే 3rd degree మెథడ్స్ ఉపయోగించిన సంఘటనల మీద విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద ఎవరికి ప్రజలకి నమ్మకం లేదు. ఈ రాష్ట్ర ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కనుక విచారణ జరిపితే న్యాయం జరిగే అవకాశాలు లేవు. ఇది ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తి ఒక రాజ్య ఒక పార్లమెంట్ సభ్యుడికి ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైతే ఇంకా ఈ రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మేడం. కాబట్టి ప్రజల యొక్క హక్కులు ఇక్కడ హరించబడిపోతా ఉన్నాయి, పౌర హక్కులు హరించబోతున్నాయి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించి వేస్తా ఉన్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, ఒకవైపున మీడియా మీద పెడతారు దేశద్రోహం, రెండో వైపున రాజ్య పార్లమెంట్ సభ్యుల మీద పెడతారు,
దేశ ద్రోహానికి అర్థమే తెలియని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం వ్యవహరిస్తోంది. ఈ రాష్ట్ర చేతుల్లో, రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో సిఐడి కీలు బొమ్మగా వ్యవహరిస్తుంది తప్ప వాళ్ళ విధులు మర్చిపోయారు. చట్టపరమైన విధులు మర్చిపోయి ప్రభుత్వానికి కీలు బొమ్మలుగా వ్యవహరిస్తే గతంలో అనేక మంది ఐఏఎస్ అధికారులు ఏ విధంగా పనిష్మెంట్ గురయ్యారు, నేరాలకు ముత్తాయిలుగా ఉన్నారు. అదే విధంగా ఈ రోజున ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా చట్ట ప్రకారం లోపలి పనిచేయకపోతే వాళ్ళకి అదే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. ఈ రోజున వాళ్ళు గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ప్రజలకు జవాబుదారులు, ప్రజలకు జవాబుదారులుగా ఉండాలని చెప్పింది. ఒకవేళ మీరు కనుక రాజకీయాలే చేయాలనుకుంటే మీరు యూనిఫామ్ వదిలేసి కత్త డ్రెస్ వేసుకోమని చెప్పి కూడా గతంలో హైకోర్టు ప్రస్తావించిన సంఘటన మనం గుర్తుంచుకోవాలి మేడం. ఈ రోజున ఆర్టికల్ 12 ప్రకారం ఈ రోజున న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి, ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తాయి. కాబట్టి న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతవరకైనా కానీ ప్రజల యొక్క హక్కులు పరిరక్షించబడుతున్నాయని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. ఈ న్యాయస్థానం జోక్యం లేకపోతే ఈ రాష్ట్రంలో పౌర హక్కులు లేవు, మానవ హక్కులు లేవు, ఏ హక్కులు లేనండి, దీన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా న్యాయస్థానం జోక్యం చేసుకొని కోర్టు ధిక్కారంగా సువోమోటో ఇచ్చేందుకు అర్థం వెలిపిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. అదేవిధంగా రేపు సుప్రీంకోర్టు కూడా మరింత కఠినంగా వ్యవహరించి ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చేసి ప్రజల హక్కులను, మానవ హక్కులను, పౌర హక్కులను పరిరక్షించడానికి ఒక సందేశం లాగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సుబ్బారావు గారు ఈ అంశం మీద మాతో ఫోన్ లైన్ లో మాట్లాడినందుకు.